పార్ట్ ప్రారంభం కూడా అంతే నన్ను కూతురిలా పెంచింది కాబట్టి అలాగే నాకు నచ్చిన వ్యక్తితో పెళ్లి చేసి పంపించమని అడిగితే కాదనదు తప్పకుండా ఒప్పుకుంటుంది ఆ నమ్మకం ఉంది ఇక నీ ఏమిటో చెప్పు ఎలాంటి సమస్యలు ఒడిదుడుకుల్నైనా తట్టుకొని నిలబడగలననే ధైర్యం నేనే కావాలన్న తపన ప్రేమ ఉంటే ఆ మాట చెప్పు కాదంటే నీ మాటను మన్నించి నేనెప్పుడూ ఇక నీకు కనిపించను నీ నిర్ణయం ఏమిటో నాకు ఇప్పుడే చెప్పాలి స్థిరంగా అన్నాను రెండు నిమిషాలు నిశ్శబ్దంగా భారంగా గడిచాయి స్నేహితుడుగా నాకు నీ భవిష్యత్తే ముఖ్యం అని చెప్పబోయాడు నేను మధ్యలోనే కొంచెం గట్టిగానే అడిగాను నా ఏం పర్వాలేదు బ్రహ్మాండంగా ఉంటుంది నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది ఒకటి చెప్పు నీకు మానసికంగా ఇంత దగ్గరే నిన్ను మనసులో నిలుపుకుని భావన పెళ్లి చేసుకోవడం అంటే అది బావుకు ద్రోహం చేయడమేగా బావుకెందుకు అలాటి శిక్ష రాజు సమాధానం చెప్పలేని వాడిలా నిస్సహాయంగా చూశాడు ఆలోచనల నుండి తేరుకున్నట్లుగా నేను కూర్చున్న కుర్చీ దగ్గరకు వచ్చేసరికి లేచి నిలబడ్డాను టేబుల్ సొరకు తీసి వెతికి ఒక డ్రాయింగ్ షీట్ని తీసి పెన్నుతో గీసి నా చేతిలో పెట్టాడు అంతకు మునుపు నాకు చూపించిన బొమ్మల్లోదే లంగా ఓణి వేసుకొని మోకాలిపై తల ఆనించి ఓరగా చూస్తున్న భంగిమలో ఉన్న అమ్మాయి బొమ్మ క్రింద ఉన్న కవితలో ఒక లైను కింద గీత గీశాడు ప్రేమ నిండిన నా మనసే కోహినూర్ కానుకగా నీకే ఈయన మనసులో ఆనందం ఉవ్వెత్తును ఎగిసిపడింది ఆ కాగితం మీద ఖాళీ చోటిని చూపించి రాజుని నేను ఒక వాక్యం రాయినా అడిగాను నిరభ్యంతరంగా అంటూ పెన్ను నా చేతికిచ్చాడు నేను నేనుగా ఉండలేను మధువుగా మారి నీ మది కలసంలో నిండిపోనా అలా ఉండిపోనా ఆ కాగితాల్ని రాజు చేతికిచ్చాను ఆశ్చర్యానందాలు ముప్పిరిగొనట్లుగా చూసి భావోద్వేగంతో దగ్గరకు తీసుకుని నా నుదుటి మీద ప్రేమగా చుంబించాడు అన్ని రోజులుగా నాలోని సంఘర్షణ అంతా ఆ క్షణంలో సమసిపోయి స్థిర నిశ్చయానికి వచ్చినట్లుగా మనసు ప్రశాంతంగా మారిపోయింది రాజును ఒప్పించినందుకు ఏదో గెలుపు సాధించినట్లుగా ఆనందోత్సాహం పెద్దవాళ్ల నిర్ణయం పట్ల ఎటువంటి అభ్యంతరం లేకుండా నిచ్చలంగా ఉన్న నా మనసులోకి అడుగుపెట్టి తన ప్రేమతో అలజడి సృష్టించి నడిసంద్రంలో వదిలేసినట్లుగా తప్పుకుంటానంటే నేనెలా ఒప్పుకుంటాను బావ మనసు నచ్చుకోకుండా ఈ విషయం చెప్పాలి బావంటే నాకు చాలా అభిమానం గౌరవం బావ మనసుకు కష్టం కలిగిస్తున్నానేమోననే దిగులుగా ఉంది అన్నాను రాజు చిరునవ్వుతో చూస్తూ నీకలాంటి దిగులేం అవసరం లేదు నీ నిర్ణయానికి విష్ణు ఏమాత్రం బాధపడడు నాకు తెలుసు ఖచ్చితమన్నట్లుగా అన్నాడు నీకెలా తెలుసు ఎందుకిలా అనుకుంటున్నావు ఆశ్చర్యంగా అడిగాను నీలాగే విష్ణు కూడా పెద్దవాళ్ల నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడని నా అభిప్రాయం నీ పట్ల ప్రేమ ఉండి ఉంటే మాటలలోనో చూపులలోనో ఎప్పుడో అప్పుడు వెల్లడయ్యేది నీకు తెలిసేది మీ ఇద్దరి మధ్య ప్రత్యేకంగా ప్రేమ లేనందువల్లే నువ్వు నా చనువుని స్నేహాన్ని ప్రేమని అంగీకరించి స్పందించావు లేకపోతే నాకు దగ్గరయ్యేదానివి కావు అవునా నేను ఆశ్చర్యంగా చూస్తుంటే కావాలంటే చూడు నువ్వు మన విషయం చెప్పగానే విష్ణు చాలా తేలిగ్గా నాకేం అభ్యంతరం లేదు నీ ఇష్టప్రకారమే జరుగుతుంది అనేస్తాడు అంటూనే కుడిచేయి చూపుడు వేలును ఏదో రాస్తున్నట్లుగా కదిలించాడు నేను నవ్వుతూ బావా ఈ అలవాటు నీకెలా తెలుసు అడిగాను ఆ మధ్య ఒకసారి నిన్ను తీసుకునే కాబోలు విష్ణు ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఇంటి ముందు ఆగి ఉన్న కారుకు జరగలబడి మీ నాన్న మాటలు వింటున్నప్పుడు ఈ అలవాటును గమనించాను దగ్గరకొచ్చి గుర్తుపడతాడేమో విష్ణును పలకరిద్దామనుకున్నాను గానీ మీ నాన్న ఉన్నప్పుడు ఎందుకులే అనుకుని దూరంగా అట్నుండటే వెళ్ళిపోయాను అన్నాడు బావా నీకు గుర్తుందిగా చెన్నూరు నుండి తిరిగి వస్తున్నప్పుడు నేను దారిలో నీకు చూచాయిగా రాజు విషయం చెప్పకుండా ఈ విషయం చెప్పినప్పుడు నువ్వు సరిగ్గా రాజు అభినయం చేసి చెప్పినట్లే నీ అలవాటు ప్రకారం వేలును గాలిలో కదుపుతూ చెప్పేసరికి రాజు మాటలు గుర్తుకు వచ్చి పెద్దగా నవ్వాను నువ్వు కారణం అడిగితే ఏదో గుర్తుకొచ్చి లేదు తర్వాత చెబుతాలే అనేశాను కదూ ఎప్పుడో రాజు విషయం అంతా చెప్పాక రాజు మాటల గురించి చెప్పొచ్చులే అనుకున్నా ఇంతలో అరుంధతి అత్తయ్య వచ్చింది మాటల మధ్య ఎవరి గురించో చెబుతూ పాపం సీతమ్మ దిక్కులేందైపోయింది కొడుకేమో దేశాలు పట్టిపోయాడు కనిపెట్టి చూసే చూసేవాళ్ళెవరున్నారు దయతలిచి ఎవరైనా ఇంత ముద్ద పెడితే తిని పడుకుంటోంది నీతో ఓ మాట చెప్పి మనతోనే ఉంటుందని ఇంటికి తీసుకొద్దామనుకుంటున్నాను అంది నేనేదైనా చేయాలనుకుంటే నీ అనుమతి కానీ నువ్వు నాకు చెప్పేదేమిటమ్మా ఒకరు కాకపోతే నలుగురైనా మనకి ఇబ్బందే ఉంటుంది ఇద్దరికి వండుకునేది నలుగురు కని వండుకుంటాం అంతేగా అన్నాడు ఏదో పని చేసుకోవడానికి అత్తయ్య లోపలికి వెళ్ళాక రాజు నిట్టూరుస్తూ ఎందుకోగాని ఒక పీడకలలాంటి భయం నన్ను వెన్నాడుతోంది నాకేమైనా అయితే అమ్మ ఏమైపోతుంది అని పిల్లలు వాళ్ళు పిల్లలు వదిలేసిన వాళ్లు వృద్ధులు ఒంటరిగా బాధపడుతుంటే చాలా దిగులుగా అనిపిస్తోంది అలాంటి వాళ్ల కోసం ఒక ఆశ్రమం కట్టించాలనేది నా కోరిక నెరవేరుతుందో లేదో అన్నాడు రాజు మాటలు విన్నాక నాకు ఒక ఆలోచన వచ్చింది నాన్న అన్యాయంగా లాక్కున్న రాజు వాళ్ళ పొలం నా పేరనే ఉంది కాబట్టి రాజు కూడా తనకి అక్కర్లేద్దన్న ఆ పొలాన్ని రాజు కోరిక తీర్చడానికి మొదటి విరళంగా ఇచ్చేస్తే అవును చాలా బాగుంటుంది అదే రాజుతో చెప్పాను నువ్వు అనుకున్నంత తేలిగ్గా పూర్తయ్యే వ్యవహారం కాదులే నీకు తెలీదు అంటూ రాజునవ్వాడు నేను గట్టిగా అనుకున్న దానిని తేలిగ్గా వదిలిపెట్టనని నీకు తెలియదులే ఛాలెంజింగ్గా అన్నాను చూస్తూ ఉండు ఎలా సాధిస్తాను నాకు అండగా అత్తమ్మ మామయ్య రెండు మేరు ఉన్నాయి తెలుసా అన్నట్లు కళ్ళెగరసాను రాజు అలాగే నవ్వుతున్నట్లుగా చూస్తుంటే సీరియస్గా చెప్పాను నిజం రాజు నేను తమాషాగా అనడం లేదు ఈ క్షణంలోనే నిర్ణయించుకున్నాను నీ కోరిక తప్పకుండా తీరుతుంది ఆ బాధ్యత నాది నా పేరనున్న ఆస్తి ఇదే సరిపోదని నాకు తెలుసు పెద్దవాళ్ల సలహాలు సహాయం తీసుకుని మనిద్దరం ఎంతైనా కష్టపడదాం అత్తమ్మ మనకి అండగా ఉంటుంది ఒక్క క్షణం ఆగి రాజు నవ్వును లెక్క చేయకుండా మళ్ళీ అన్నాను వృద్ధుల ఆశ్రమానికి నేనెప్పుడే ఒక పేరును కూడా ఆలోచించాను మనిషికి ప్రాణాధారం గాలి కాబట్టి నీ పేరు కలిసి వచ్చేట్టుగా సమీరం అని పెడదాం లేకపోతే సేద తీర్చి హాయినిచ్చే అర్థం వచ్చేట్లుగా మలయ సమీరం అని పేరు పెడితే ఇంకా బాగుంటుందేమో కదూ అవునా వృద్ధాశ్రమానికి పక్కనే ఒక హాస్పిటల్ కూడా ఉంటే ఉపయోగకరంగా ఉంటుందిగా నిజం అవని కాకపోని అయినా సరే నీ మాటలు వింటుంటే నిజంగా అమృతం తాగుతున్నట్లుగా ఉంది లక్ష్మి రాజు హాయిగా నివ్వాడు నాకు ఆనందంగా అనిపించింది నేను ఇంటికి వచ్చేసరికి రజిత పరంధామయ్య గారు వాళ్ళు వచ్చి ఉన్నారు కాసేపటికే రజిత నాకు అప్పుడే బోర్ కొట్టేస్తోందే సిటీలో ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉంటున్నదానివి ఈ ఊళ్ళో ఈ ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నావే బాబు అంది ఇంద్రభవనం లాంటి ఇల్లు కాదు అభిమానించే ఉండాలి అది ముఖ్యం మన ఊరికేం పచ్చని తోటలు పొలాలతో ఎంత అందంగా ఉంటుంది అన్నీ నీకు ముందుగానే అమరు ఉన్నాయి కాబట్టి ఇలాంటి కబుర్లు ఎన్నైనా చెబుతావులే అంది రజితకేం తెలుసు సిటీని కాదని ఈ ఊరికి లాంటి శ్రీ నిలయాన్ని కాదని అరుంధతి అత్తయ్య వాళ్ల మండువా లోగుల్లోకి వస్తున్నానని మనసులోనే నవ్వుకున్నాను పెళ్ళయ్యాక రజిత వాళ్లు వెళ్ళిపోయారు ఆ మర్నాడు అమ్మ ఎవరో బంధువులింటికి అమ్మాయి నన్ను తీసుకురమ్మని అడుగుతోందని చెప్పి వెంట పెట్టుకు వెళ్ళింది హైదరాబాద్ నుండే అమ్మగారింటికి వచ్చిన ఆ అమ్మాయి కబుర్లతో నన్ను కదలనీయలేదు ఇంట్లో పనుందని అమ్మ కాసేపటికే వెళ్ళిపోయింది ముందు రోజు పెళ్లితో వాళ్ళు అందరూ ఉండడంతో నాకు నిద్ర సరిపోక అప్పుడు నిద్రస్తున్నట్లుగా ఉండడంతో అమ్మ వెళ్ళిన నాలుగు నిమిషాలకే నేను వెళ్ళొస్తానని వాళ్ళకి చెప్పి వచ్చేశాను అమ్మ లోపలేదో పనిలో ఉంటే నేను వెనక వరండాలో ఉన్న మంచం మీద పడుకుని ముసుగు పెట్టేశాను నాకింకా నిద్రపట్టలేదు నాన్న వచ్చినట్లున్నాడు నేనెక్కడా అని అమ్మని గట్టిగా అరుస్తున్నట్లుగా అడిగాడు నేను వచ్చినట్లుగా తెలియని అమ్మ నేనింకా రాలేదని చెప్పింది ఎక్కడికి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నది ఏమీ తెలుసుకునక్కర్లేదా అని నాన్న గట్టిగా అరుస్తుంటే సొందరి ఇంటికి తప్ప ఇంకెక్కడికి వెళ్లదని అమ్మ చెప్పింది అదే నీ తెలుగు తక్కువతను అంటూ పెద్దగా కసిరాడు ఇంతకీ విషయం ఏమిటంటే నీతో నా పెళ్లి నిశ్చయమైనట్లేనని నాన్న ఎవరికో చెబితే వాళ్ళు అమ్మాయి ఇష్టం ఏమిటో కనుక్కున్నారా అని ఓ మాట అన్నారట దాంతో నాన్నకి అనుమానం కలిగి ఆరా తీసేసరికి రాజు ఇంటికి నా రాకపోకల సంగతి తెలిసింది ఈ విషయం నాన్న అమ్మకి చెబితే అమ్మ అమాయకంగా అయితే మన అమ్మాయి ఇష్టం ఏమిటో కనుక్కోనా అని అడిగేసరికి నాన్న కోపంతో చిందులు తొక్కాడు విష్ణు కంటే పై వాడైతే ఆలోచిస్తాను గానీ రాజులాంటి బికారికి అమ్మాయినిస్తానా అంటూ అప్పటి వరకు అమ్మకు కూడా తెలియని భయంకరమైన నిజాలను వెళ్లగక్కేశాడు కొండచర్య విరిగిపడి బండరాలు దడదడా మీదకు వచ్చి పడుతున్నట్లుగా ఆ కఠోర సత్యాలకి నేను నిష్టురాలనే బిగుసుకుపోయాను ఇంత దారుణమా నాన్న ఎలా చేయగలిగాడు బావా భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగల మహిమాన్వితుడైన స్వామీజీగా మావయ్య గౌరవాభిమానాలు అందుకున్న వ్యక్తి ఎవరో తెలుసా ఆ స్వామి పూర్వాశ్రమంలో మా అమ్మమ్మగారి ఊరిలో ఒక రైతు దగ్గర పనిచేసిన పాలేరు అసలు పేరు జులపాల జగ్గడు నిజం ఏదో దొంగతనం చేసి ఊరి జనంతో తన్నులు తిని పారిపోయాడట ఆ తర్వాత ఎప్పుడో నాన్నకి రామేశ్వరంలో సాధువుల గుంపు మధ్య కనిపించాడట గాని నాన్న గుర్తుపట్టలేదు వేషం భాష పూర్తిగా మారిపోయాయి అతనే తనెవరో చెప్పినా నాన్నకి నమ్మడం కష్టమైంది దాంతో నాన్నకి ఒక లాభసాటి వ్యాపార ఆలోచన కలిగింది దాని ఫలితంగానే ఆ జగ్గడు నాన్న సహకారంతో జోగింద్రస్వామీజీ ఊరి వాళ్ళందరి విషయాలు నాన్నే అతనికి చేరవేస్తుంటాడు కాబట్టి భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పగల స్వామీజీగా పేరు ఆయాచితంగా వచ్చేసింది నాన్న తెర వెనక ఉండి తనకేమీ నమ్మకం లేదన్నట్లుగా మాట్లాడుతూనే బాగా ప్రాచుర్యం కల్పించాడు ఇంకేముంది జనం పోటీలు పడి ఊరవతల ఆశ్రమం కట్టించారు సంవత్సరం పొడుగున స్వామీజీ అవతారంలో ఉండలేక కర్ణాటకలో ఏర్పాటు చేసుకున్న ఇంటిలో ఉంటూ అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తుంటాడన్నమాట హరిద్వారంలోనో మరెక్కడో దేవాలయాలలో ఆశ్రమాలు కడుతున్నామంటూ విరాళాలు బాగానే తీసుకునేవాడు అందులో అధిక భాగం వాట నాన్నకే ఊరి జనం ద్వారా స్వామీజీ మహిమలు మావయ్య తెలుసుకునే ఏర్పాటు చేసి తన ప్రమేయం ఏమీ లేదన్నట్లుగా జాగ్రత్త నాన్న చెప్పిన సమయంలో వచ్చి మావయ్య సమస్యలు తెలుసుకుని వచ్చినట్లుగా నమ్మించి నాన్న ద్వారా తెలుసుకున్న విషయాలు చెప్పి తోచిన సలహాలివ్వడం ఇది ఆయన చేసే పని తన సలహాల వల్ల లాభం చేకూరితే తన మహిమే లేకపోతే కర్మఫలం అనుభవించక తప్పదనడం ఇది పద్ధతి మావయ్య తన వ్యాపార విషయాలన్నీ నాన్నతో సంప్రదించే అలవాటు ఉండడం వలన వాళ్ళకి బాగా కలిసి వచ్చే అంశం అయ్యింది ఇదంతా అమ్మా నాన్నల సంభాషణ ద్వారా తెలుసుకున్నదే ఇంకో విషయం కూడా చెబుతాను నువ్వు తనకి కాబోయే అనే స్వార్థంతో నాన్న ఏం చేశాడో తెలుసా బావా నీ జాతకాన్ని బట్టి నీ పేరు మీద ఉంటే కుటుంబానికి శుభమని ఆస్తులు విస్తరిలుతాయని స్వామీజీ ద్వారా నాన్న మావయ్యకి చెప్పించి శ్రీనిలయమే కాకుండా ఇంకా కొన్ని విలువైన స్థలాలన్నీ నీ పేర పెట్టించాడట తను చేసింది చాలా గొప్ప పని అన్నట్లుగా నాన్న అమ్మతో మనమ్మాయి భవిష్యత్తు కోసం నేను నుండో ఇటుగా ఇటుగా పేరుస్తున్నట్లుగా ఇంతెంత చేసుకు వస్తుంటే ఇప్పుడు నువ్వేమో ఎవరో అనామకుడికి అంటున్నావా అంటున్నాడు అమ్మాయి ఇష్టం కనుక్కోనా అన్నానంతేగాని రాజుకిచ్చి చేద్దామని నేనేం అనలేదుగా అయినా ఇప్పుడు రాజుని అనామకుడు అనుకోవడానికి లేదు ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో ఊరి వాళ్ళందరినీ ఒక తాటిపైకి తెచ్చాడని ఊరి కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నాడని అందరూ ఒకటే మెచ్చుకుంటున్నారు అంది అమ్మ మెచ్చుకోళ్ల వల్ల ఊళ్ళోకి ఒరిగిపడే లాభమేమి ఉండదు కానీ అని నాన్న ఏదో అంటుండగానే ఎవరో పిలవడం వినిపించి ఏవో కాగితాల కోసం ఇంటికి వచ్చినట్లున్నాడు అమ్మని అవి తెమ్మని అడగడం అవి తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది ఇక అలా పడుకుని ఉండలేక అప్పుడే ఇంటికి వచ్చినట్లుగా పని చూసుకుంటున్న అమ్మ దగ్గరికి వెళ్ళాను అమ్మ నా వైపు పట్టి పట్టి చూస్తున్నట్లుగా ఉండిపోయింది ఏదో చెప్పాలని అనుకుంటున్నట్లు మళ్ళీ చెప్పలేనట్లుగా నిట్టూరుస్తూ అలా అవస్థపడింది నాకు తెలియనట్లుగా ఊరుకోవడమే అప్పటికి మంచిదని నేను అనుకున్నాను ఏదైనా ముందు అత్తమ్మతో చెప్పాలి స్వామీజీ మీద ఉన్న నమ్మకంతో కుటుంబానికి కలిసి వస్తుందని అనుకున్నప్పుడు ఎవరి పేర ఉంటేనేం అనుకొని మావయ్య శ్రీనిలయాన్ని ఇంకేవో కొన్ని ఆస్తుల్ని నీ పేర పెట్టి ఉంచాడు దాని వెనక నాన్న దురాలోచన దూరాలోచన ఉన్నాయని ఊహించగలరా అసలు కొన్ని విషయాలు ఎలాగో తెలుసుకుని చెప్పి మహిమగా నమ్మించి ఎంతటి వాళ్ళనైనా వంచడం ఇంత సులువ ఎంత చదువుకున్న వాళ్ళైనా అనుభవజ్ఞులైనా సరే కొందరు కొన్ని నమ్మకాల వల్ల కొందరికి ఇలా దాసులైపోతారు కాబోలు మనసులో మాటిమాటికి ఇలా ఆశ్చర్యపోతూనే ఉన్నాను ఆ మరునాడే నేను హైదరాబాద్ వచ్చేశాను అత్తమ్మకి ఆరోగ్యం బాగలేదు నీరసంగా కనిపిస్తోంది ఏవో మందులు వాడుతున్నానంది ఆ సమయంలో ఈ విషయాలన్నీ అత్తమ్మకి చెప్పడం మంచిది కాదనిపించింది ఇలాంటి నిజాల్ని అత్తమ్మ జీర్ణించుకోగలదా నాన్న మొహం చూడడానికి ఇష్టపడుతుందా నిదానంగా సమయం సందర్భం చూసి చెబుదామనుకున్నాను రాజు విషయం కూడా అంతే చెబుదామనుకోవడం అత్తమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో అనే సందిగ్ధంలో అప్పటికి వెనకడుగేయడం అలా ఆలస్యం చేశాను ఇంతలో అత్తమ్మ మామయ్య ఏదో మూలికా వైద్యం కోసం కేరళ ప్రయాణం పెట్టుకున్నారు ఆ రోజు నాన్న కూడా ఊరి నుండి వచ్చాడు అత్తమ్మ నాకు జాగ్రత్తలు చెబుతూ తాళాలు నా చేతికిచ్చి అటు వెళ్ళగానే నాన్న ఆ తాళాల వైపు చూస్తూ ఎవరికో గాని ఇలాంటి మహారాణి యోగం దొరకదు కాలదన్నుకోకు అన్నాడు నన్ను హెచ్చరిస్తున్నట్లుగా నాకు అర్థమైంది నాన్నతో ఎందుకులే అని నేను మౌనంగా ఉంటే సరిపోయేదేమో అలా కాకుండా కవ్వించినట్లుగా అదే నా ఖచ్చిత నిర్ణయం అన్నట్లుగా ఇష్టమైన వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడమే నాకు మహారాణి యోగం అని సమాధానం చెప్పాను అప్పుడే నాన్న నీకెలా బుద్ధి చెబుతానో చూస్తావుగా అని మనసులో శబధం చేసుకున్నాడేమో అత్తమ్మ వాళ్ళు వచ్చే ముందు రోజు సుందరి దగ్గర నుండి ఫోన్ వచ్చింది తను చెప్పిన వార్త వింటూనే కుప్పకూలిపోయాను పక్క ఊరిలో రాజు అక్కడికి ఎందుకు వెళ్లాడో తెలీదు యాక్సిడెంట్ అయ్యిందని ఎవరో చూసిన వాళ్ళు ట్రాక్టర్లో తీసుకొచ్చారు రాజు మరణానికి ఊరు ఊరంతా ఒక్కటిగా రోధిస్తున్నారని సుందరి చెప్పింది పెళ్లిని వచ్చే జన్మకు వాయిదా వేస్తావా అని నేను సరదాగా అన్న మాటల్ని రాజు నిజంగానే నిజం చేసి వెళ్ళిపోయాడా ఆ నమ్మలేని నిజాన్ని తట్టుకోలేకపోయాను గదిలో ఒంటరిగా రోదిస్తూ ఉండిపోయాను అత్తమ్మ వాళ్ళు వచ్చేశారు నన్ను చూసి దిగులు పెట్టుకున్నావా ఇలా అయిపోయావేంటి అంటూ అత్తమ్మ డాక్టర్ని పిలిపించి హడావిడి చేసింది మామూలు నీరసమే తప్ప ఇంకేం లేదని డాక్టర్లు చెప్పే స్థిమిత పడలేదు ఇంకెప్పుడు నన్ను ఇంట్లో వదిలి వెళ్ళనని వెళ్లాల్సి వస్తే నన్ను వెంట పెట్టుకుని వెళ్తానంటూ అత్తమ్మ చెబుతుంటే నేను నిశ్శబ్దంగా లోలోన కుమిలిపోయాను తర్వాత సుందరి తమ్ముడు హరి ఫోన్ చేసి ఇంకొక భయంకరమైన నిజం చెప్పాడు రాజుది యాక్సిడెంట్ మరణం కాదు చంపబడ్డాడు రాజుని కిరాతకంగా హత్య చేయించింది ఎవరో కాదు బావా మా నాన్నే ఆ రోజు ఊళ్ళో అందరూ నోకాలమ్మ జాతరలో హడావిడిగా ఉన్నారు గుంపులో ఉన్న రాజుకు ఎవరో వచ్చి ఏదో చెప్పడం రాజు హడావిడిగా ఎక్కడికో వెళ్లడం హరి చూశాడు గానీ అప్పుడు దాని గురించి ఆలోచించలేదు హరికి వాళ్లమ్మ మామిడికాయలు తెమ్మన్న విషయం గుర్తొచ్చి గారి తోటకు వెళ్లాడట అక్కడ చెట్టుకి కూర్చున్న హరి దూరంగా మరిడమ్మ బావి దగ్గర కనిపించిన దృశ్యాన్ని చూస్తూనే భయంతో బిగుసుకుపోయాడు ఎవరో పొరుగూరు మనుషులు ఆరేడుగురు మూకుమ్మడిగా కర్రలతో చేసి ప్రాణాలు తీసి రాజు నిర్జీవ శరీరాన్ని జీపులో వేసి తీసుకెళ్ళిపోయారట వణికిపోతూ మీదే చాలాసేపు ఉండిపోయిన హరి ఇంటికి ఎలాగ వచ్చాడో గాని ఎవరికీ ఆ విషయం చెప్పలేదు రాజు యాక్సిడెంట్లో మరణించాడని ఊరందరూ రోధిస్తున్న సమయంలోనే నాన్న దగ్గర నిలబడి రాజును చంపిన వాళ్ళు నాన్నతో మంతనాలు ఆడడం హరి గమనించాడు వాళ్లని గుర్తుపట్టాడు కానీ భయంతో నోరు పెగలక ఎవరికి ఆఖరుకు ఇంట్లో వాళ్లకు కూడా చెప్పలేకపోయానని నాతో బెక్కుతూ చెప్పాడు నాన్న ఎందుకంత దారుణానికి ఒడిగట్టాడో అర్థమైంది రాజు బ్రతికి ఉంటే నేనప్పటికీ మరొకరితో పెళ్లికి అంగీకరించననే ఉద్దేశంతో అలా చేశాడు అత్తమ్మకి ఈ విషయం ఎలా చెప్పాలి అని నేను సతమతమవుతుండగానే నీ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది నువ్వు సుజన అనే అమ్మాయిని ఇష్టపడుతున్నావని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావని రాశావు షాక్ తగిలినట్లు అత్తమ్మ తలకిందులైపోయింది ఆ సమయంలో రాజు సంగతి నాన్న విషయాలు చెప్పలేని అసక్తతతో అత్తమ్మ ఒడిలో తలపెట్టుకుని మనసారా ఏడ్చేశాను అత్తమ్మ నా దుఃఖాన్ని మరో విధంగా అర్థం చేసుకుంది నువ్వు తమాషాగా రాసి ఉంటావని నన్ను తప్ప వేరొకరిని కోడలుగా అంగీకరించనని నన్ను ఓరడిస్తుంటే నా దుఃఖం ఇంకా ఎక్కువైపోయింది గదిలోకి వచ్చి ఒంటరిగా కూర్చుంటే అద్దంలో ప్రతిబింబం కనిపించగానే రాజు మాటలు గుర్తుకొచ్చాయి అన్నం తినగానే ఆకలి నీళ్లు తాగగానే దాహం తీరతాయి గానీ నా కనుల ఆకలిదప్పులు మాత్రం నిన్ను చూడగానే తీరకుండా ఇంకా ఇంకా పెరుగుతుండడానికి కారణమేమిటబ్బా అంటూ నవ్వాడొకసారి మావయ్య నాకెప్పుడో తెచ్చిచ్చిన రేడియో కమ్ టేబి రికార్డర్ని నేనెప్పుడూ ఇంట్లో కూడా నా వెంట తిప్పుకుంటానని ఒకసారి రాజుతో అంటే ఇక ముందు అదేం కుదరదన్నాడు అదేమని అడిగితే ఎప్పుడూ నా వెంట తనే ఉండి పాటలు పాడి వినిపిస్తుంటాడనే ఉద్దేశంతో సమీర్ రాజు అనే రేడియో స్టేషన్ సదా శ్రీమతి శ్రీలక్ష్మి కోరిన పాటల్ని వినిపిస్తుంటుంది మరి సరదాగా అన్నాడు సాహిత్యం సంగీతం చిత్రలేఖనం దేనిలో నువ్వెక్కువ పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నావు అని నేను అడిగినప్పుడు శ్రీలక్ష్మిని ఆరాధించే గొప్ప ప్రేమికుడిగా ప్రేమశాస్త్రంలో రీసెర్చ్ చేసి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను సీరియస్గా చెప్పి నన్ను నవ్వించాడు ఇలా అనుక్షణం రాజు జ్ఞాపకాలు వెల్లువెత్తుతుంటే నేను నిలకడగా ఎలా నిలబడగలను బావా నా వల్ల కాదు నిజం రాజు మరణానికి నేను నా ప్రేమే కారణమనే అపరాధ భారాన్ని మోస్తూ ఎలా బతకగలను అసలు బతికే హక్కును పోగొట్టుకున్నాననిపించింది కారణం నాన్నే ముమ్మాటికి నాన్న మాత్రమే కారణం మనం ఈ భూమి మీదకు రావడంలో మన ప్రేమేయం ఉండదు నిష్క్రమించడంలోనూ ఉండకూడదు ఆత్మహత్య పాపమనే పెద్దల మాటను విశ్వసించే నేను ఇలాంటి నిర్ణయం నాన్న చేసిన దారుణం వల్లే తీసుకోవాల్సి వచ్చింది రాజు యాక్సిడెంట్లో చనిపోయినా సహజ మరణమైన అయి ఉంటే ఆ దుఃఖాన్ని తట్టుకొని రాజు కోరిక తీర్చడం కోసం మలయ సమీరం నిర్మాణానికి నా జీవితాన్ని వెచ్చించేదాన్నేమో ఉద్యోగం వ్యాపారం ఏది వద్దనుకొని సొంత ఊరి మీద మమకారంతో వచ్చి నలుగురి కోసం ఏదో చేయాలని ఊరును ఆదర్శ గ్రామంగా అభివృద్ధిపరచాలని కలలుకని తప్పించిన రాజును బలి తీసుకొని నేను నిశ్చింతగా ఎలా ఎలా జీవించగలను బావా రాజు యాక్సిడెంట్లో చనిపోయాడని ఊరి వాళ్ళందరినీ నాన్న నమ్మించగలిగి ఉండొచ్చు చట్టం నుండి శిక్ష పడకుండా మాయోపాయంతో తప్పించుకునే ఉండొచ్చు భగవంతుడు నాన్నకి ఏ విధంగా ఏ శిక్ష విధిస్తాడో తెలియదు కానీ నేను మాత్రం నాన్నకి శిక్ష పడాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను అవును బావా ఏ కన్న కూతుర్ని మహారాణిగా నిలబెట్టాలని ఆస్తుల్ని కొడబెట్టడానికి వంచనకు పాల్పడ్డాడో ఆ కూతురు ఆస్తులు నాన్నకి దక్కకూడదు కన్న కూతుర్ని పోగొట్టుకున్న క్షోభ నాన్న అనుభవించాలి ఇది నా మాటగా నాన్నకి చెప్పు బావా ఈ విషయంగా అమ్మ అత్తమ్మ మావయ్య అందరికీ వేదన కలిగిస్తున్నందుకు నిస్సహాయంగా రోధిస్తూ మన్నించమని వేడుకుంటున్నాను ఎవరిని చూసినా మాట్లాడుతున్నా ఆఖరికి ఇంట్లోని ఏ వస్తువు చూసినా కూడా రేపటి నుండి నాకేం సంబంధం ఉండదనే భావనతో మనసు బరివెక్కుతోంది ఇన్నేళ్లుగా ఆటపాటలతో గడిపిన ఈ ఇంటిని ఈ అందరితో కలిసి ఎన్నెన్నో ఆనందాల్ని పంచుకున్న జీవితాన్ని వదిలి సెలవు తీసుకోవాలంటే చాలా దిగులుగా ఉంది బావా అయినా తప్పదు సాయంకాలం నీరజతో కాసేపు బయట కూర్చున్నప్పుడే ఈ మాట అన్నాను రేపు సూర్యోదయం ఉండదు ప్రపంచమంతా చీకటైపోతుంది ఏ అలికిడి ఉండదు ఆఖరికి పక్షి కూతైనా వినపడిన నిశ్శబ్దం ఆవరించుకుంటుంది చూడు అని రేపే యుగాంతం వస్తుందని జోసం చెబుతున్నావా అంటూ నీరజ నవ్వితే అవును అంటూ నేను పందెం కట్టి ఓడిపోతే నా ముత్యాలహారం ఇస్తానని అన్నాను ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ రేపు మాత్రం ఖచ్చితంగా రాదని పందెం అంది తమాషాకని నీరజ అనుకుంది కానీ నా విషయంలో నిజమేగా నా ప్రపంచం ఏ శబ్దమూ వినిపించని చీకటేగా నీరజ కూడా పందెంలో గెలిచినట్లే మరి తనకి అంత యథావిధిగానే ఉంటుంది కదా ఏ పందెంలోనైనా ఎవరో ఒకరే గెలుస్తారు కానీ ఇక్కడ మాత్రం ఇద్దరం గెలిచినట్లే నీరజకివ్వాలనుకున్న ముత్యాలహారాన్ని పర్సులో పెట్టి నా బుక్ షెల్ఫ్లో ఉన్న బుట్టలో పెట్టాను నా ప్రయాణానికి ఏర్పాట్లు హడావిడిగా మొదలు పెట్టాను నేను లేకపోయిన అత్తమ్మ మావయ్యలను నేను పాడే కృష్ణ భజన శివస్తోత్రం వింటుండాలని రికార్డు చేసి ఆ క్యాసెట్ను ఆ పేముబుట్టలోనే పెట్టాను ఈ జీవితం అపురూపవరం అని నేను అనుభూతి చెందేలా నన్ను పెంచిన అత్తమ్మ మావయ్యలకు ఇంతకుమించి ఇవ్వగలను బావా చిన్నప్పటి నుండి కూడా నువ్వంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం గౌరవం ఉన్నాయి నేను రాజుకు ఎలా దగ్గరయ్యానో ఎందుకు మీ అందరి నుండి దూరమైపోతున్నానో నా మనసు నీకు విప్పి చెప్పాలనే వివరంగా ఇంత పెద్ద ఉత్తరం రాస్తున్నాను అత్తమ్మ మావయ్యలను ఓదార్చి ధైర్యం చెప్పే బాధ్యత నీదే బావా అంతేకాదు ఇంకొక బాధ్యత కూడా నీకు అప్పగిస్తున్నాను నీ మనసులో చోటు సంపాదించుకున్న సుజన అదృష్టవంతురాలు నేను చూడకపోయినా నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి ఎలా ఉంటుందో ఊహించగలను రాజు కోరిక మలయ సమీరం నిర్మాణాన్ని మీరిద్దరే చేపట్టాలి మొదటి విరాళంగా నా పేరనున్న భూమిలో పది ఎకరాలను వినియోగించండి ఆ పైన అత్తమ సలహా సహాయంతో ఎలా పూర్తి చేస్తారో ఆ బరువు బాధ్యతలు మీవే నా పేరనున్న మిగతా భూమితో మనింట్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ సరి సమానంగా కానుకివ్వాలి ఈ పనుల కోసం అవసరమవుతాయేమోననే ఉద్దేశంతో నేను రెండు తెల్ల కాగితాలపై సంతకాలు చేసి బీరువాలో పెట్టాను అవసరమైన దానికోసం ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా నాన్న కూడా సంతకాలు చేయాల్సిందేనని నేను చెప్పిన చివరి మాటగా చెప్పు బావా కన్న కొడుకును పోగొట్టుకున్న అరుంధతి అత్తయ్య దుఃఖాన్ని ఎవరూ తీర్చలేరు అయినా నలుగురిలో ఉంటే కొంతలో కొంతైనా మనశాంతిగా ఉంటుంది మనింటికి తీసుకువచ్చి మీరే జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతున్నాను నా నోట మరణమనే మాట వచ్చినందుకే చలించిపోయి కన్నీళ్లు పెట్టుకున్న అత్తయ్య ఇప్పుడు రాజులేని లోటును ఎలా తట్టుకుంటుంది ఊహించడానికే నాకు భయంగా ఉంది బహుశా పిచ్చిదైపోతుందేమో ఆ రోజు నేను పరిహాసంగా అన్న మాటలు ఇలా నిజంగా నిజమవుతాయని అనుకోలేదు రాజు సాహచర్యంలో స్వరాల సెలయేరులా సాగిపోతుందనుకున్న జీవితం ఇలా అర్ధాంతరంగా ఆగిపోతోంది ఈ ఇంట్లో ఎవరూ నన్ను మర్చిపోరు నాకు తెలుసు అందరి మనసుల్లోనూ ఉంటాను కామాక్షి అత్తయ్య ఉదయం పూజ చేసుకునే సమయంలో నేను రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ నిలబడ్డం అలవాటు కదా అత్తయ్య ఆ సమయంలో ప్రతిరోజు నన్ను గుర్తు చేసుకుంటుంది భోజనాల సమయంలో తనతో సమానంగా అల్లరి హడావిడి చేసే నన్ను కృష్ణబావ నిశ్శబ్దంగా మనసులో తలుచుకోకుండా ఎలా ఉండగలడు సాయంకాలం పూట ఆరుబయట కూర్చునే నీరజకు తరలిపోతున్న మబ్బుల్లో నేను తప్పకుండా కనిపిస్తాను చెట్ల ఆకుల గలగలల్లో నా నవ్వులు వినిపిస్తాయి మన భాష కాదనే సంశయంతో రంగా ఇష్టపడిన కన్నడ అమ్మాయితో పెళ్లికి అభ్యంతరం చెప్పకుండా ఆనందంగా అంగీకరించమని నా సలహాగా శాంతమ్మకు చెప్పు బావా ఇష్టపడి పెళ్లి వాళ్ళ ఆనందానికి భాష కులం మతం ఏవీ ఆటంకాలు కాలేవు నిజమేగా బావా ముత్యాలకు మావయ్య శ్రీనిలయాన్నే ఇచ్చేశానని చెప్పారు ఇప్పుడు నేను కూడా మలయ సమీరం తనదే అనుకొని కష్టపడి పనిచేయమని అడుగుతున్నాను అమ్మ అమాయకురాలు నాన్న చెప్పింది చేయడమే తప్ప ఏమీ తెలియదు అవసరమైనప్పుడు అమ్మకి నువ్వే అండగా నిలబడాలి మరి బావా అందరి దగ్గర సెలవు తీసుకుంటుంటే కన్నీళ్లు ఆగడం లేదు ధారలు కట్టేస్తున్నాయి మరణం అనేది మనకు తెలియకుండానే జరిగిపోవడం వేరు అలా కాకుండా మనంతట మనమే బంధాలని తెంచుకుంటూ ఆత్మీయుల నుండి వీడ్కోలు తీసుకోవడం చాలా కష్టంగా ఉంది బావా అయినా తప్పదు ఇలా ఇష్టం లేని ప్రయాణానికి తప్పనిసరిగా నన్ను ఇలా సన్నద్ధురాల్ని చేసింది నాన్న తన కూతురిని పై అంతస్తులో కూర్చోబెట్టి మహారాణిగా చూడాలనే తాపత్రయంతో నాన్న ఇన్ని కుయుక్తులకు పాల్పడ్డాడు చివరికి హత్య చేయించడానికి కూడా వెనుకడలేదు ఇప్పుడు నాన్న తన జీవితాన్ని సంతోషంగా గడపగలుగుతాడా అడుగుబావా కష్టపడి సంపాదించడానికి తన శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తే ఎంత బాగుండేది నాన్నని ఇదే అడుగుతున్నాను మా ఇంటి ఇనపెట్టి తాళాలు పొరపాటు నా బ్యాగ్లో వేసుకుని తెచ్చేశానని నిన్ననే చూసుకున్నాను వాటిని నా టేబుల్ సొరుగులో పేపర్ కింద జాగ్రత్త చేశాను ఇరవై ఏళ్లలోనే నూరేళ్ల జీవితానందాన్ని పొందగలిగాననిపించేంత అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచిన అత్తమ్మ మావయ్యల ముందు ప్రణమిల్లి నన్ను మన్నించమని మరోసారి కోరుతున్నాను బావా వెళ్ళిరానా రావటమంటూ ఏముంటుందని అనుకుంటున్నావా మరు జన్మలనేవి ఉండడం నిజమైతే తప్పకుండా నేను మళ్లీ మీ మధ్యకు వస్తాను బావా ఇక సెలవు శ్రీలక్ష్మి విష్ణుతో పాటు నా కళ్ళు చెమ్మగిల్లాయి రెండోసారి చదవడం అయినా విష్ణు ఏం మాట్లాడలేనట్లుగా కాసేపు అలాగే ఉండిపోయారు తర్వాత ఆ ఉత్తరం నాకెలా వచ్చిందని అడిగారు వివరంగా చెప్పాను శ్రీలక్ష్మి ఆత్మ స్వామీజీ మాటలు నాకేం నమ్మకం లేకపోయినా దీని వెనుక కోదండంగారు ఉన్నారా అని అనుమానం వచ్చింది ఆ రోజు హౌస్ వరండాలో కూర్చుని ఆలోచిస్తుంటే కొన్ని విషయాలు గుర్తుకు వచ్చాయి నేను శ్రీనిలయానికి వచ్చాక గురుస్వామి ఆ ప్లాటు అమ్మనని చెప్పడం తర్వాత రజిత గృహప్రవేశం చేశాక మళ్ళీ మనకే ఇస్తానని అనడం ఇదంతా కోదండంగారే అతనికి అదనంగా డబ్బాస చూపించి నాటకం ఆడించారని గురుస్వామి రజితకు చేసిన ఫోన్ కాల్ను అనుకోకుండా నేను వినడంతో నాకు తెలిసింది నాది నష్టజాతకమని నిరూపిస్తే ఆయనకు వనగూడే లాభమేమిటో అప్పుడు అర్థం కాలేదు ఒకసారి కోదండంగారు రజితను ఎవరిని బయటకు పంపిస్తే ప్రయోజనం కలుగుతుందో వాళ్లను పంపించాలి కాని పనిచేసే ముత్యాలనేందుకు పంపించడం అని మందలించడం విన్నాను స్వామీజీ నాటకం చూశాక నన్నే బయటకు పంపించాలని అప్పటి మాటలకు అర్థం తెలిసింది కానీ ఎందుకు దీనివలన ఏం ప్రయోజనం కలుగుతుంది నా సందేహాలకి సమాధానంగా అప్పుడు జరిగిన సంఘటన నిజంగా నా పాలిట వరమే అయ్యింది నేను కూర్చున్న వసారా చివర కర్రల మధ్య పిచ్చుకలు గూడు పెట్టినట్లున్నాయి మా అలికిడికి కాబోలు అవి కిచికిచమంటూ శబ్దం చేస్తుంటే ముత్యాలు వచ్చి చీపుడుతో అదిలించి మళ్లీ గది తోడడానికి వెళ్లిపోయింది చీపురు తగిలో పిచ్చుకలు కదలడం వలనో తెలియదుగాని పెంకు బాటు ఒక కవరు కిందపడ్డాయి బాగా మాసిపోయి ఉన్న కవరును తీసి చూశాను పోస్టు చేయని ఆ ఉత్తరం మీద మీ పేరే ఉంది గారి ఇంటి అడ్రస్కు శ్రీలక్ష్మి మీకు రాసిన ఉత్తరమని అర్థమైంది చదివాక నా సందేహాలకు సమాధానాలు దొరికాయి మావయ్య గారికి కోదండంగారితో వ్యాపార విషయాలని చర్చించే అలవాటు ఉందిగా అది ఆయనకు బాగా ఉపయోగపడింది మావయ్య గారు ఏదైనా సమస్య గురించి ఆలోచిస్తున్నప్పుడు స్వామీజీయే అది గ్రహించినట్లుగా రావడం సలహాలు కోదండం కోదండంగారి ద్వారానే జరిగేవన్నమాట స్వామీజీ మహిమగా భ్రమపడి నమ్మకం పెంచుకున్న మామయ్యగారు ఈ ఇల్లు అవి మీ పేర పెట్టారు అనుకోని విధంగా కృష్ణప్రసాద్ అల్లుడవడంతో ఈ శ్రీనిలయం కృష్ణప్రసాద్ పేరుకు మార్పించే మార్గం గురించి ఆలోచించి మనల్ని బయటకు పంపించే పరిస్థితి కల్పించాలనుకున్నారు మీరు మన పెళ్లి ప్రస్తావన చేస్తూ ఉత్తరం రాసినప్పుడే శ్రీలక్ష్మి చనిపోవడం మామయ్య గారి ఆరోగ్యం పాడవడం ఈ పరిస్థితులకు జతగా నేను రాగానే ఇంకా నష్టాలు జరిగాయని నమ్మించడం కోసం గురుస్వామితో నాటకం ఆడించారన్నమాట రజిత చాలాసార్లు తనకి అన్యాయం జరిగిందన్నట్లుగా మాట్లాడేది అందుకేనేమో అప్పుడప్పుడు అసహనంగా ప్రవర్తించేది పెద్ద కొడుకు మీద అభిమానంతో శ్రీనిలయం మీ పేర పెట్టారని రజితకు కోదండం గారు చెప్పి ఉంటారు అందుకనే కాబోలు ఒకసారి మేనకొడవి నీకు అన్యాయం జరిగితే మీ అత్తయ్య ఊరుకోదులే అని రజితను అనునయించారు మనల్ని బయటకు పంపించడానికే మీరు లేని సమయంలో స్వామీజీని రప్పించారు తన కూడా లేకపోతేనే తనకేం తెలియనట్లుగా ఉంటుందని కృష్ణప్రసాద్తో ప్రయాణం పెట్టించి కూడా తను వెళ్లారు కోదండంగారు చెప్పిన ఇంట్లో జరిగిన విషయాలేవో స్వామీజీ చెప్పేసరికి అత్తయ్య వాళ్లంతా ఆయన మహిమగా ఆశ్చర్యపోయి ఉంటారు స్వామీజీ అటు తిరిగి కూర్చున్నా గానీ రెండు వైపులా కనిపించేటట్లే ఆయనకు విసురుతున్న శిష్యులు కూర్చున్నారు వాళ్లే నా రాకను ముందే అనుకున్న ఏ సంకేతం ద్వారానో తెలియజేస్తే అది స్వామీజీ మహిమగా అందరూ భ్రమపడ్డారు ఏముంది నేను రాగానే విసరడం ఆపేయడం అనే గుర్తుపెట్టుకున్నా సరిపోతుందిగా స్వామీజీ మహిమలను చూసిన ఇంట్లో వాళ్లకు ఆత్మ ద్వారా ఆయన చెప్పిన మాటలు నిజమేనేమోననే భ్రాంతి ఆ సమయంలో కలగడం సహజమే నేను కూడా అందుకే అందరి ఆందోళనని గమనించి బయటకు వచ్చేశాను అనుకోకుండా అవుట్ హౌస్కి వెళ్లడం శ్రీలక్ష్మి ఉత్తరం కనిపించడంతో నిజాలు తెలిసాయి ఆ ఉత్తరం అత్తయ్యకి చూపిస్తే సరిపోతుంది కానీ ఆత్మ అంటూ వంచిన వాళ్ళని నేను ఓ ఆట ఆడించాలనే కోరికతో స్వార్థంతో ప్రవర్తించిన కోదండం గారికి ఘాటుగా సమాధానం చెప్పాలనే కోపంతో ఆయన ఉపయోగించిన శ్రీలక్ష్మి ఆత్మ అనే ఆయుధాన్ని నేను నా చేతిలోకి తీసుకున్నాను ఉత్తరంలోని సంగతుల్నే సందర్భానుసారంగా చెబితే ఇంట్లో వాళ్లంతా నమ్మేశారు అందుకే ఆ జగ్గడు కోదండంగారి ద్వారా తెలుసుకున్న విషయాలను చెప్పి మహిమగల స్వామీజీగా పేరు సంపాదించి గారిని ఊళ్ళో వాళ్ళని తేలిగ్గా నమ్మించగలిగాడు కృష్ణప్రసాద్ తన ఫ్రెండ్కి ఆత్మల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందని నా దగ్గరకు తీసుకువస్తానంటే అప్పుడు అసలు విషయం చెప్పేద్దామా అనుకుని మళ్లీ ఆ ఆలోచన విరమించుకున్నాను శ్రీలక్ష్మి ఆశయం నెరవేరాలంటే కోదండంగారి అనుమతి అవసరం అవుతుంది అనిపించి ఆయన సంతకాలు తీసుకునే వరకు ఎవరికీ ఈ సంగతి తెలియపరచకపోవడమే మంచిదనిపించింది నయానా మాట వినని వాళ్ళని భయపెట్టడమేగా మార్గం అనుకున్నాను ఇంట్లో విషయాలు అందరికీ తెలియడం ఇష్టం లేదంటూ కృష్ణప్రసాద్ ఫ్రెండ్కి ఈ ఆత్మ వ్యవహారం నిజం కాదని నేను చెప్పమనడం రజిత విని నా మీదకు ఎదురుదాడి చేయాలనే ఉద్దేశంతో శ్రీలక్ష్మి ఆత్మ తనకే కనిపించిందంటూ మొదలుపెట్టింది ఆ మాటలకు రుజువుగా ముత్యాలను నమ్మించడానికి ప్రయత్నము చేసింది పాపం తనకేం తెలుసు నేనిలాంటి తిరుగులేని ఆయుధాన్ని నా దగ్గర ఉంచుకున్నానని కాగితాల మీద సంతకం చేయడానికి కోదండంగారు ఒప్పుకోకపోతే నేను ఆయనకి వినిపించేటట్లుగా శ్రీలక్ష్మి ఆత్మ చెప్పమంటోంది గురుస్వామికి అదనంగా డబ్బు ఆశ చూపి స్థలం విషయంలో అబద్ధం చెప్పించడం రాజుది యాక్సిడెంట్ కాదని తన మనుషులతో మరిడమ్మ బావి దగ్గర హత్య చేయించిన విషయం జోగేంద్ర స్వామిగా మభ్యపెట్టిన వైనం అన్నీ తెలుసునని అనడంతో ఇక లాభం లేదనుకుని సంతకాలు చేసేశారు కొందరికి కొన్ని అతీత శక్తులుండడం నిజమే కావచ్చునేమో కానీ చాలామంది మాత్రం మహిమల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టేవాళ్లే ఏ పుట్టలో ఏ పాముందో అనే నమ్మకంతో జనం ఎక్కడ ఏ విడ్డూరం కనిపించినా ఆధ్యాత్మికత పేరుతో జాతకాలు చెబుతామన్నా అయిపోతారు ఈ నమ్మకాల్ని ఆధారం చేసుకుని డబ్బు సంపాదించే వాళ్ళు అందుకే పెరిగిపోతున్నారు ఏదైనా ప్రయోజకరమైన వ్యాపకం ఉండాలని కోరుకుంటున్న నాకు శ్రీలక్ష్మి ఒక మంచి మార్గాన్ని చూపించింది తన ఉత్తరం చదువుతుంటే కొన్ని చోట్ల నా మనసులోని మాటల్ని శ్రీలక్ష్మి చెబుతున్నట్లుగా అనిపించింది నేనెప్పుడూ చూడకపోయినా పరిచయం లేకపోయినా శ్రీలక్ష్మి నాకు ఆప్తురాలైనట్లుగా ఆత్మీయ భావన కలిగింది ఎంత కష్టమైనా సరే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొని మలయ సమీరం నిర్మించాలని గట్టిగా అనుకున్నాను అత్తయ్య మీరు అభ్యంతరం చెప్పకుండా సహకరిస్తారని నాకు తెలుసు అందుకే నేను అనుకుంటున్న ఒక ప్రాజెక్టుకు ఒకరు పది ఎకరాలు వాగ్దానం చేశారని శ్రీలక్ష్మి పొలాన్ని దృష్టిలో పెట్టుకునే మీతో అలా చెప్పాను మిమ్మల్ని నాన్నగారిని సంప్రదించి అమ్మ ద్వారా వచ్చిన ఆస్తి నగల్ని కూడా దీనికోసమే ఖర్చు పెట్టాలని నా ఉద్దేశం మలయ సమీరం వృద్ధాశ్రమంలో కేవలం పెద్దవాళ్లనే కాకుండా ఎవరూ లేని అనాథ పిల్లల్ని కూడా చేర్చుకుంటే బాగుంటుంది ఆశ్రమానికి అనుబంధంగా ఒక స్కూలు హాస్పిటల్ కూడా ఉండాలి నా ఆలోచన ఎలా ఉంది విష్ణు ప్రశంసగా చూసి ఆలోచిద్దాం అన్నట్లుగా తలవూపారు విష్ణు మాత్రమే కాదు అత్తయ్య అందరూ కూడా ఆనందంగా అంగీకరిస్తారు శ్రీలక్ష్మి ఆఖరి కోరిక కదా శ్రీలక్ష్మి ఉత్తరాన్ని ఎందుకు పోస్ట్ చేయలేదు అవుట్ హౌస్ చూరులో ఎలా వెళ్ళింది సాలోచనగా అన్నారు ఉత్తరం ముందు ఆతృతగా చదివేశాక నాకు ఈ సందేహం వచ్చింది ముత్యాలను శ్రీలక్ష్మి గురించి అడుగుతూ చనిపోయిన ముందు రోజు ఎలా ఉంది ఏం చేసింది అని వివరాలు ఆరాగా అడిగినప్పుడు తను చెప్పిన మాటల్లోనే నాకు ఆధారం దొరికింది ఆ రోజు తొందరగా భోజనం చేసేసి తన గదిలోకి వెళ్ళిపోయిన శ్రీలక్ష్మి రాత్రి తొమ్మిదింటికి ముత్యాలకు కవర్ ఇచ్చి పోస్టు బాక్సులో వేయమని చెప్పింది పక్కన పక్కనున్న గుమ్మ నుండి వెళితే అక్కడే డబ్బా ఉంటుంది కదా అని ఇటు వస్తున్న ముత్యాలను గారు నవారు మంచం బిగించడానికి సాయం రమ్మని పిలిచారు ఆవిడ లోపలికి వెళ్లి మంచం తెచ్చే లోపల ఈ ఉత్తరాన్ని తర్వాత పోస్టు బాక్స్లో వేద్దామని ముత్యాలు అక్కడ చూరులో పెట్టి ఆ తర్వాత మర్చిపోయి పడుకోడానికి వెళ్ళిపోయి ఉంటుంది ముత్యాలు ఒక్కోసారి ఎప్పటివో సంగతులు చెబుతూ ఉంటుంది కానీ ఒక్కోసారి అప్పుడు చెప్పిన పన్నే మర్చిపోతుంటుందని తెలుసు కదా గారు కూడా ముత్యాలు చేతిలో కవరు చూసి ఉండరు నేను రెండు మూడు సార్లు శ్రీలక్ష్మి ఇచ్చిన కవరును డబ్బాలో వేశావా అని తరిచి అడిగిన తనకి జ్ఞాపకం రాలేదు వేయకుండా ఎందుకుంటాను అంది ముత్యాలు మాటలను బట్టి ఇది జరిగిన సంగతిని నాకు అర్థమైంది అన్నాను అవును అలాగే జరిగి ఉంటుంది విష్ణు అంగీకరించాడు సరిగ్గా ఆ సమయంలో దేముడు అనుగ్రహించినట్లుగా శ్రీలక్ష్మి ఉత్తరం నా చేతిలో పడడం వలన కోదండంగారికి తగినట్లుగా సమాధానం చెప్పగలిగాను నిట్టూరుస్తూ అన్నాను విష్ణు చిరునవ్వు నవ్వారు నువ్వు పైకి కనిపించేటంత కాదు నీలో చమక్ చాలా ఉంది ఒకటికి రెండింతలు బదులు తీర్చుకున్నావు నిష్కారణమైన నిందారోపణల్ని భరించాల్సి రావడం ఎంత ఆవేదనని అవమానాన్ని కలిగిస్తుందో నాకు తెలిసింది ఆ అవమానాన్ని బాధను అనుభవించాను కాబట్టి నాకు లభించిన అవకాశాన్ని వదిలిపెట్ట బుద్ధి కాక కోదండం గారు నా మీదకు విసిరిన ఆయుధాన్ని అందుకుని తిరిగి ఆయన మీదకే ప్రయోగించాను అత్తయ్యను అందర్నీ కూడా మభ్యపెట్టినందుకు అపార్థం చేసుకోవద్దని మీరే నచ్చజెప్పాలి ఆ బాధ్యత మీదే అన్నాను శ్రీలక్ష్మి తన ప్రేమ గురించి చెప్పిన తర్వాత రాజు మాటలు గుర్తుకొచ్చి నవ్విందే తప్ప తమాషా చేయడం కాదని విష్ణుకు తెలిసి మనసు తేలికపడినట్లయింది ఉత్తరం చదివాక అసలు నిజాలు అందరికీ తెలిసాయి శ్రీలక్ష్మి కోరిక మలయ సమీరం నిర్మాణానికి అందరూ ఉత్సాహం చూపించారు నా అభిప్రాయాల్ని ఆనందంగా అంగీకరించారు ఊరికి కొంచెం దూరంగా తన పేరనున్న ఆరు ఎకరాల భూమిని అత్తయ్య ఇస్తాననడంతో ఎక్కడా అనే ప్రశ్న తీరిపోయింది శ్రీలక్ష్మి సిబ్బంది అందరికీ కానుకగా ఇచ్చిన తమ వాటాని శాంతమ్మ ముత్యాలు కూడా విరాళంగా ఇచ్చేస్తానని అనడం నిజంగా గొప్ప విషయం అందరం ఉన్నదానిలో నుండి కొంత మాత్రమే ఇచ్చాం కానీ వాళ్ళిద్దరూ తమకున్నదంతా ఇచ్చేసినట్లే కొద్ది మొత్తమైన వాళ్ల విరాళాలే ఘనం స్కూల్ స్థాపన గురించి చెప్పినప్పుడు ఆ బాధ్యతను స్వీకరించడానికి నాన్నగారు నారాయణరావు గారు అంగీకరించడం శుభపరిణామం నాన్నగారి పర్యవేక్షణ నారాయణరావు గారి తోడ్పాటు ఉంటే ఇంకేం ఆలోచించనక్కర్లేదు నిశ్చింతే గురుస్వామి దగ్గర నుండి కొన్న ఫ్లాట్లో కృష్ణప్రసాద్ కట్టాలనుకుంటున్న హాస్పిటల్తో పాటు మలయ సమీరంలోని హాస్పిటల్ నిర్వహణ చూస్తానని అన్నాడు హాస్పిటల్ నిర్మాణం నిర్వహణ పూర్తిగా రంగా కృష్ణప్రసాదుల్దే అని నిర్ణయించాం చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం గురించి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఒక యజ్ఞం లాంటి మంచి పనిలో పాలు పంచుకునే అవకాశం లభించడం నిజంగా తన అదృష్టమని రంగా అన్నాడు కృష్ణప్రసాద్ హాస్పిటల్ శ్రీనిలయానికి దగ్గర కాబట్టి శ్రీనిలయం అతనికే చెందేట్లుగా మేం మలయ సమీరంకి దగ్గరగా ఇల్లు కట్టించుకోవడానికి నిర్ణయించుకున్నాం అత్తయ్య అంగీకరించి మాతో పాటు తాము వస్తామని అన్నారు అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది అనిపించింది మావయ్య గారి ఆరోగ్యం క్రమేపీ మెరుగుపడుతోంది తొందరలోనే పూర్తి ఆరోగ్యం చేకూరుతుందని డాక్టర్లు అన్నారు మావయ్య గారికి రోజు శ్రీలక్ష్మి పాటల్ని వినిపిస్తున్నారు మావయ్య గారి ఆరోగ్యానికి ఆ పాటల ప్రభావమే ఎక్కువ అనుకుంటాను అరుంధతమ్మ గారిలోనూ ఆశ్చర్యంగా మంచి మార్పే వచ్చింది విషయాలన్నీ ఆమెకు అవగతమయ్యాయి మందుల వాడకంతో పాటు ఇంట్లో వాళ్లంతా అభిమానంగా జాగ్రత్తగా చూసుకోవడం కూడా ఆమె ఆరోగ్యం బాగుపడడానికి దోహదపడింది తన కొడుకు జ్ఞాపకార్థంగా వెలిసే మలయ సమీరంలోనే తన నివాసము అని చెప్పారు ఇక కోదండంగారి సంగతి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వడానికి ముందు రోజే ఎవరికీ తెలియకుండా చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయారు ఆ తర్వాత ఎక్కడి నుండో ఫోన్ చేశారు తన శేష జీవితాన్ని ఏదో ఆశ్రమంలో గడపదలుచుకున్నానని అడ్రస్ వివరాలు మాత్రం చెప్పలేదు నేను విష్ణు చెన్నూరు వెళ్ళి విష్ణు అత్తయ్యకు ధైర్యం చెప్పాం వినుత పెళ్లి బాధ్యత తనదేనని విష్ణు అన్నారు వినుత పెళ్లయ్యాక కూడా మలయ సమీరంకు వచ్చేసి నిర్వహణా బాధ్యతల్లో పాలు పుంచుకుంటానని విష్ణు అత్తయ్య చెప్పడం ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది ముత్యాలు హుషారు చెప్పనే అక్కర్లేద్దు శ్రీనిలయంలాగే మలయ సమీరం కూడా తనదేనని సరదాగా చెప్పుకోవడమే కాదు నిర్మాణం మొదలుపెట్టగానే తన మకం అక్కడేనని హడావుడి చేస్తోంది శ్రీలక్ష్మి తలపెట్టిన మంచి పనికి ఇలా ఎంతమందో స్వచ్ఛందంగా తమ సహాయ సహకారాల్ని అందిస్తున్నారు విష్ణు శ్రమకు ఫలితం కనిపించింది బిజినెస్ వ్యవహారాలన్నీ ఒక గాడిలో పడ్డాయి కొంచెం తీరుబడి దొరకడంతో అనుకున్నట్లుగా ఇద్దరం నాన్నగారి దగ్గరకు వెళ్ళాం చాన్నాళ్లకు ఇద్దరం కలిసి ప్రయాణం చేయడం అది నాన్నగారి దగ్గరికి అవడం నాలో ఉత్సాహం ఉరకలు వేసింది పెళ్ళైన తర్వాత మొదటిసారిగా పుట్టింటికి వెళ్తున్నప్పుడు ఆడపిల్లకు కలిగే అపరూపమైన ఆనందం నాకు అనుభవమైంది నాన్నగారు నానమ్మ నేను విష్ణు అందరం కూర్చుని కబులు చెప్పుకోవడం కలిసే భోజనాలు చేయడం ఎంత ఆనందమో మేమిద్దరం ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా చూసి తిరుగు ప్రయాణం అయ్యాం వారం రోజులు క్షణాల్లో గడిచిపోయాయి ఇంటికి తిరిగి వచ్చిన రోజు అత్తయ్య గుమ్మం దగ్గరే ఎదురయ్యారు నాకు అప్రయత్నంగా మేమిద్దరం నూతన వధూవరులుగా శ్రీనిలయానికి వచ్చిన రోజు గుర్తుకు వచ్చింది అప్పుడు అత్తయ్య చూపుల్లో ఏదో నిర్వేదం నిర్లిప్తత ఇప్పుడు అత్తయ్య ఆహా కాదు అత్తమ్మ చూపుల్లో అభిమానం ఆప్యాయత ఆహ్వానం కనిపిస్తున్నాయి నాకు చాలా సంతృప్తిగా ఆనందంగా మనసు నిండిన అనుభూతి కలిగింది నాకు ఆరో నెల వచ్చింది స్కానింగ్లో అమ్మాయిని తెలిసి అత్తమ్మ సంబరం అంతా ఇంత కాదు మా స్త్రీలు మళ్లీ మా మధ్యకే వచ్చేస్తోంది అని ఉప్పొంగిపోతున్నారు మరణించిన ఆత్మీయులు మళ్లీ తమ మధ్యకు పిల్లలుగా వస్తారని అనుకోవడం ఆనందకరమే ఎవరినీ నొప్పించిన నమ్మకాల పట్ల అభ్యంతరం ఏమీ ఉండదు నష్టజాతకం కోడలొచ్చిన వేళ మనసుల్ని గాయపరిచే ఇలాంటి మాటలకు నమ్మకాలకు స్వస్తి చెప్పాల్సిందే వెధవముడా అనే మాట ఎంత అవమానకరం భర్తను పోగొట్టుకున్న స్త్రీ దురదృష్టవంతురాలే గాని హత్య చేసిన హంతకురాలు కాదుగా ఎదురొస్తే చెడు జరుగుతుందని అనుకోవడానికి పరిస్థితుల్ని అవసరాలని బట్టి కట్టు బొట్టు అలవాట్లు అన్నీ మార్చుకుంటున్నాం అయినా ఇంకా కొంతమంది ఎంతో ఆధునికమైన వేషభాషలతో కనిపించేవాళ్లే వెధవముండా శకునం అనడం విని నిర్ఘాంతపోయాను ఆ మాటను పూర్తిగా తొలగించాలి ఏ మనిషి శకునమైనా అశుభమని నిర్ణయించే హక్కు ఎవరికీ లేదు ఇంకో ఆనందకరమైన సంగతి ఏమిటంటే నీరజకు పెళ్లి నిశ్చయమైంది హాస్పిటల్ స్టాఫ్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నప్పుడు జయశంకర్ అనే డాక్టర్ అందరికీ నచ్చాడు అన్ని విషయాలు కూడా కలవడంతో పెళ్లి నిశ్చయమైంది ఈ పనుల హడావిడి కొంత తగ్గగానే పెళ్లి ముహూర్తం నిశ్చయించాలని అనుకున్నారు మలయ సమీరం దగ్గరగానే డాక్టర్సు ఇతర సిబ్బందికి టీచర్లకు క్వార్టర్స్ కట్టించాలని అనుకున్నాం పెళ్ళయ్యాక ఎక్కడికో దూరం వెళ్లకుండా మా అందరికీ దగ్గరగానే ఉంటుంది కాబట్టి నిరజకు సంతోషంగా ఉంది అత్తయ్య నాకు ఇచ్చిన శ్రీలక్ష్మి నగలు విష్ణు తీసుకువచ్చారు ఈసారి అత్తయ్య తనే స్వయంగా నాకు ఇచ్చారు ఆ నగల వెనక అత్తయ్య అభిరుచి శ్రద్ధ ఉన్నాయి నగల పట్ల నాకు ఆసక్తి లేకపోయినా అత్తయ్య మనవరాలకి అందించాల్సిన బాధ్యత ఉందని అనడంతో అత్తయ్య మాట ప్రకారం తీసుకున్నాను సూర్యాస్తమయ శోభని చూస్తూ వెనక బాల్కనీలో మెల్లగా పచారులు చేస్తున్నాను సుజీ విష్ణు పిలుపుకు తిరిగి చూశాను ఎందుకనో ఆ రోజు తొందరగా వచ్చేశారు క్యాజీ సరదాగా అంటూ దగ్గరకు వెళ్ళి రవిగారు ఇంటికి చేరుకుంటున్న సమయానికే సరిగ్గా మీరు వచ్చేసారే ఏమిటి విశేషం అడిగాను ఏం చేయను సుజనా సుజన అని నా మనసు చేసే భజన మితిమిరిపోతుంటే వచ్చేశాను అంటూ భుజాలు ఎగరేశారు ఇంటికి తొందరగా వచ్చేస్తూ నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలని అమ్మ ఆర్డర్ వేసిందిలే అవును అత్తమ్మ చాలా గారభం చేసేస్తున్నారు నన్ను కిందకి దిగిరావద్దంటూ అన్నీ పైకే పంపించేస్తున్నారు డాక్టర్లేమో నడక మంచిదంటారుగా అందుకే ఇక్కడేలా తిరుగుతున్నాను ఇద్దరం గదిలోకి వచ్చాక బెడ్ మీద వెనక్కి ఆనుకొని స్థిమితంగా కూర్చుని విష్ణు నాతో మీ గారిని నాన్నగారిని ఇక్కడికోసారి రమ్మనమని అమ్మ పిలవమంటోంది అన్నారు డెలివరీ టైంకి వస్తామని అన్నారు అన్నాను అంతలోనే నాకు ఆలోచన వచ్చింది పుట్టబోయే పాపకి శ్రీలక్ష్మిలోని మొదటి అక్షరాన్ని మా అమ్మ పేరులోని చివరి అక్షరాన్ని కలిపి శ్రీజగా పేరు పెడితే ఎలా ఉంటుంది బాగుంటుంది కదూ విష్ణు కోపాన్ని అభినయిస్తూ వేళాకూలంగా అంతా నీ ఇష్టమేనా పెద్దవాళ్ళున్నారుగా అత్తగారంటే నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది అన్నారు నిజమే అత్తగారంటే భయం రవ్వంతే అభిమానం గౌరవమే మరింత అన్నాను చిరునవ్వుతో మరి నేనంటే ప్రశ్నార్థకంగా చూశారు విష్ణును అనుకరిస్తూ చూపుడు వెలితో గాలిలో రాశాను అన్నారు అర్థం కాలేదన్నట్లుగా విష్ణు భుజాలపై చేతులు వేసి మీరంటే రవ్వంత కూడా భయం లేదు అంతా మనసంతా అనురాగమే హద్దుల్లేని ముద్దు మురిపమే అంటూ నవ్వేశాను విష్ణు నా వైపు ఇష్టంగా చూసి నా చెంపలపై చేతులు వేసి దగ్గరకు తీసుకుని నా నుదురు మీద తన పెదవులు ఆనించారు నా మాటల భావాన్ని విష్ణు కూడా చెప్పకనే చెప్పినట్లయింది ఆ క్షణాలలో ఒక మృదు మధుర భావన మలయ సమీరంలో మనసును అలరించింది ఇంతటితో కలవారి కోడలు అనే నవల కంప్లీట్ అయిందండి నేను చదివే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొక మంచి ఆడియో నవలతో మళ్ళీ మీ ముందుకొస్తాం అంతవరకు సెలవు నమస్కారం